అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఇంకా సక్సెస్ ఫంక్షన్లో ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకేం మాట్లాడడానికి ఏముందిలే, థ్యాంక్ యూ చెప్పి దిగిపోదాం, అంతకంటే ఏముంటుంది అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న హ్యాపీ ఫేసెస్ కానీ, ఇందాక సార్ మాట్లాడింది కానీ చూసిన తర్వాత లోపల నుంచి మొత్తం ధమాకా షూటింగ్ డే వన్ నుంచి ఈరోజు వరకు మొత్తం మనసులో అలా తిరుగుతుంది. ఎప్పుడో మొదలైన ఒక చిన్న ఆలోచన ఈరోజు 100 కోట్ల షీల్డ్ వరకు వచ్చిందంటే అది యూనో ఎంత కాదన్న. ఒక రైటరే ఫస్ట్ ఓం పెట్టి సినిమా మొదలు పెడతారు, ఆ ఓం ఈరోజు 101 కోట్లు కలెక్ట్ చేయటం అండ్ ఈరోజు షీల్డ్స్ తీసుకెళ్ళటం, ఈరోజు షీల్డ్ వెళ్ళిన ప్రతి ఇంట్లో ఈ తాలూకు మెమరీ కొన్ని ఏళ్ళు కొన్ని తరాల పాటు ఉంటుంది. అంతకంటే హ్యాపీనెస్ ఏమి ఉండదు. అండ్ ఆ హ్యాపీనెస్ నాకు ఇవ్వడానికి మొదటి కారణమైన వివేక్ గారికి, విశ్వప్రసాద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అండ్ మా రవితేజ అన్న ఒక సెగ్మెంట్ ఆఫ్ సినిమాలు చేసుకుంటున్న మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టారన్న. నేను అంటే ఇప్పటి వరకు నేను ఇంకా ఎక్కడో చిన్న స్ట్రగ్లింగ్ ఉంది, కష్టపడాలనుకున్నాను, కానీ సినిమా రిలీజ్ అయిన రోజు మార్నింగ్ సుదర్శన్ రావు ఇంటర్వెల్ ఇచ్చేసరికి నేను సెటిల్ అయిపోయినాను ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ కోవిడ్ వచ్చినప్పుడు ఇక థియేటర్కి రారేమో అన్నప్పుడు క్రాక్ ఇచ్చి గేట్లు తెరిచాడు ఆయన. కోవిడ్ అయిపోయిన తర్వాత ఓటీటీలు వచ్చిన తర్వాత ఇక థియేటర్కి రారేమో అన్నప్పుడు మళ్ళీ ధమాకా ఇచ్చి మళ్ళీ థియేటర్కి తెరిచారన్న. నాకు తెలిసి ఇక ముందు అంటే ఇప్పటి వరకు శాటిలైట్లో సినిమా తీద్దాం అనుకునే ప్రొడ్యూసర్లు అందరికీ ఈ సినిమా కాదురబ్బాయ్, మన సినిమాకి ఎంత అవసరం అంత పెట్టి సినిమా తీయొచ్చు అనే మెసేజ్ ఇండైరెక్ట్గా ఇచ్చారు నాకు తెలిసి. అండ్ థియేటర్లో తిగే ప్రతి టికెట్ వెనకాల రవితేజ గారు, ఆయన ఫ్యాన్స్. అంటే నాకు ఈ సినిమా తర్వాత రవితేజ గారికి హిట్ ఇచ్చామన్న ఆనందం కంటే రవితేజ గారు ఫ్యాన్స్ అన్న మా ఓడికి ఇచ్చావన్నా అని ఇన్స్టాగ్రామ్లో స్టేటస్లు పెడుతుంటే చెస్ట్ ఇలా వస్తుంటుంది. అంత హ్యాపీనెస్ వాళ్ళు ఇచ్చారు మీ ద్వారా. అండ్ మా శ్రీలీల ఇంక ఎంతసేపు చెప్పినా మైండ్లో అదే తిరుగుతూ ఉందన్న, షూటింగ్ డేస్ కానీ అన్నీ మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడి నుంచి జనరల్గా రాకెట్ లాంచర్ ఈ అమ్మాయికి ఈ సినిమా నాకు తెలిసి పైకి ఎలా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్స్ అందరికీ, జయరామ్ గారికి, తనికల్ వర్ణి గారికి, చిరాగ్ జాని గారికి, అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఫైట్ మాస్టర్ వెంకట్ గారికి అండ్ రామ్ లక్ష్మణ్ గారికి థ్యాంక్స్. అండ్ మా ఆర్టిస్ట్ మా ప్రవీణ్ అన్న అండ్ ఇంకా లిరిక్ రైటర్ రామ్ జోగి శాస్త్రి గారికి, కాసర్ల శ్యామ్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారికి. అన్న ఎరగదీసే ఉన్నా మామూలుగా కాదు. నాకు అన్న ఇది థియేటరా న్యూ ఇయర్ పార్టీనా అన్న అని మెసేజ్లు పెడుతున్నారు, అలా వేస్తున్నారు థియేటర్లో డ్యాన్సులు. మేము సినిమాలు సక్సెస్ఫుల్ తీయొచ్చు కానీ ఈ మ్యాడ్నెస్ మాత్రం మళ్ళీ మళ్ళీ రాదు. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ డే వన్ నుంచి సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళందరికీ పేరు పేరున, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 నెలల నుంచి మీడియాలో మేమే ఉన్నామేమో అన్న ఫీలింగ్ వచ్చి అంత బాగా మమ్మల్ని కవర్ చేసి, ఈ సినిమాని కవర్ చేసి ఆఖరి ఈ రోజు వరకు ఇంకా పుష్ చేస్తూనే ఉన్న సినిమా మీడియా వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అండ్ కెమెరామ్యాన్ కార్తిక్ గారికి అండ్ మా ఎడిటర్ ప్రవీణ్ పూడి గారికి అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇక మా డైరెక్టర్ త్రినాథరావు గారు, మాకు తెలిసి సినిమా సక్సెస్ మా అందరికంటే త్రినాథ్ గారు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. అంటే ఆయన హీఈస్ లివింగ్ దట్ మూమెంట్. మాకు ఈ సినిమా రిలీజ్ రోజు మాత్రమే ఉన్న ఫీలింగ్ నాకు ఆయన తెలిసి ఈరోజు వరకు ఉంది. ప్రతిరోజు థియేటర్కి వెళ్తున్నారు, ఆ మాస్ వైబ్ని ఎంజాయ్ చేస్తున్నారు. నాకు తెలిసి ఆ మాస్ పల్సే ఈ సినిమాని ఇంత బాగా తీసేలాగా ఆయన చేసిందేమో అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ సినిమా మనం కలిసి చేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. అండ్ ఇంత జర్నీ చేసి యూనో ఇలాంటి మంచి సినిమా ఒకటి అందరి ముందు తీసుకొచ్చే అవకాశం నాకు ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్. అండ్ మా సీన్ గారికి అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dhamakuna Srinivas. Watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Do subscribe to Telugu FilmNagar. Telugu FilmNagar. Please subscribe to Telugu FilmNagar. You're watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar for the latest updates. Telugu FilmNagar. Chinna bell icon untadi, annokandi.